పార్లమెంటరీ నియోజకవర్గ బూత్ కమిటీ సభ్యుల సదస్సు రేపు 8వ తారీఖు అంటే రేపు జరుగుతుంది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు బూత్ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేసి ఈరోజు ప్రజల దగ్గరికి పార్టీని తీసుకెళ్లి రేపు ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎన్నికలకు సిద్ధంగా ఉండే విధంగా పార్టీని తీర్చిదిద్దుటకు మోడీ గారి నాయకత్వంలో అమిత్ షా గారి మార్గదర్శకంలో ఈరోజు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు విస్తార్ యోజన కింద అమిత్ షా గారు రేపు 23, 24, 25కి వచ్చిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ 15 రోజులు గడప గడపకు పోయి బీజేపీ పార్టీ విశిష్టతను గురించి తెలియజెప్పడం జరుగుతుంది ప్రజలకు. ఈరోజు మేము చేస్తున్నది ఇవాళ రైతులకు ఇలా ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఫర్టిలైజర్ అంటే వచ్చింది అంటే కొట్లాట్లు ఉంటుండే నేమ్ కోట్ చేసి ఇవాళ మోడీ గారు మార్కెట్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫర్టిలైజర్ యూరియా దొరికేట్టు చేసినారు. ఇవాళ పొటాషియం కానీ లేకపోతే కాంప్లెక్స్ కానీ ధర తగ్గించింది కానీ ప్రైమ్ మినిస్టర్ ఫసల్ బీమా యోజన కానీ ఈరోజు రైతుల కోసము ఈరోజు ట్రాక్టర్లు కానీ ఈరోజు పనిముట్లు కానీ ఈరోజు అగ్రికల్చర్కు విపరీతంగా ఈరోజు బడ్జెట్లో కేటాయించి రైతాంగాన్ని ఆదుకోవడం కానీ వీళ్ళన్నీ మాట్లాడుతున్నది ఇవాళ పేద ప్రజల సంరక్షణనే మాకు ధ్యేయంగా పనిచేస్తున్నాం. సబ్కే సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో ఇవాళ ఈ పార్టీ కదులుతుంది. ఈరోజు ప్రాజెక్టులకు రాష్ట్రంలో ఉండే ప్రాజెక్టులకు డబ్బిస్తున్నాము, కరెంటు ఉత్పత్తికి డబ్బిస్తున్నాము, ఈరోజు విద్యకి ఇస్తున్నాము, వైద్యానికి ఇస్తున్నాము, ఈరోజు రవాణా దేనికి ఈరోజు ప్రతి దానికి ఈరోజు అంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము అంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిధులు లేకపోతే పొద్దు గడవని పరిస్థితి ఉంది. అలా ఇలా చాలా మాట్లాడతాడు ఈయన హరీష్ రావు కానీ వీళ్ళు కానీ ఏదో కందులు మేము కొన్నామంటారు. కందులు కేంద్ర ప్రభుత్వం ఉన్నది, నాఫెడ్ ఉన్నది, 750 కోట్ల రూపాయలు నాఫెడ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి కొనిపించింది కానీ అది మేము కొన్నట్టు చెప్పుకుంటాడు. ఇప్పుడు మిర్చి కాడికి వస్తే అది మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అమలు చేయాల్సిన బాధ్యత చట్ట ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం చేయాలి, దానికి మాత్రం కొనుగోళ్లకు ముందుకు రావడం లేదు. ఇలా కనీసం ఒక 200 కోట్లు ఇచ్చినందుకు ఇది లేదు. వీళ్ళ అడ్వర్టైజ్మెంట్ల కోసం పేపర్ల అడ్వర్టైజ్మెంట్ల కోసం 400-500 కోట్లు ఒక జూన్ 2కే ఖర్చు పెడతాడు కానీ రైతులను ఆదుకునేటందుకు మాత్రం ఈయనకు అంటే ముందుకు రావడం లేదు. రైతులు అనేది ఈయనకు లీస్ట్ ప్రయారిటీ, రైతుల విశ్వాసానికి దూరం అయిపోయిండు. అందుకే ఇవాళ రైతులకు భజన పడుతున్నాడు, 4000 ఇస్తా అంటాడు. అది కూడా ఎప్పుడు ఈ సంవత్సరం కాదంట, మళ్ళా సంవత్సరానికి ఎన్నికల ముందలు ఇస్తా అంటున్నాడు. ఎందుకు ఇవాళ రైతులకు ఇవాళ ఇస్తే రైతులు వద్దంటున్నారా? ఇవాళ రైతులు ఏమి సమృద్ధిగా ఉండి సంతోషంగా ఉండి వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయా? ఇచ్చేది ఉంటే నీకు నిజంగానే రైతుల మీద ప్రేమ ఉంటే ఈ ఇవాళ ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే నువ్వు 6 లక్షల రూపాయలు ఇస్తావని ఒక కుటుంబాన్ని పరామర్శించవు, ఒక కుటుంబానికి 6 లక్షలు ఇవ్వవు. ఇవాళ నువ్వు అన్ని రంగాల్లో వైఫల్యం చెందింది ఈ యొక్క పార్టీ. ఇవాళ ఆయన